हेलो फ्रेंड्स एला उन्नारु वेलकम टू अवर चैनल प्रो ट्रेडर तेलुगु फ्रेंड्स फ्रेंड्स मनम 18వ తేదీన అయితే निफ्टी की बैंक निफ्टी की लेवल्स ఇవ్వడం జరిగింది ఆ లెవెల్స్ ని ఈ రోజు కూడా మార్కెట్ ఎగ్జాక్ట్లీ రెస్పెక్ట్ అయితే చేసింది 18వ తేదీనూ చేసింది అదే విధంగా ఈ రోజు కూడా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మన లెవెల్స్ ని ఎలా రెస్పెక్ట్ చేసింది అనేది మనం ఇప్పుడైతే చూద్దాం సో మొదటిగా నిఫ్టీకి మనం అయితే లెవెల్స్ ఇవ్వడం జరిగింది 13800 13673.35 सो अदे विधा मन बैंक निफ्टी को लेवल जरिए 31084.80 31945.90 30585.90 सो मार्केट रेस्पेक्ट इप्पुडु लाइव लोकसारी चूद्दाम सो మొదటగా నిఫ్టీకి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం లెవెల్ ఇవ్వటం జరిగిందో మీరు ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేయొచ్చు పిన్ టు పిన్ పాయింట్ల తో సహా సో ఎక్కడైతే మనం లెవెల్ అయితే ఇచ్చాం అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ మనం హ్యామర్ ప్యాటర్న్ తో అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళడం జరిగింది ఈ రోజు ఎగ్జాక్ట్లీ మళ్ళీ అప్పర్ సైడ్ లో మనం ఈ లెవెల్ ప్రొవైడ్ చేసాం అన్నమాట 13773.30 సో అక్కడ కూడా మనకి షూటింగ్ స్టార్ విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తో మళ్ళీ ఫాల్ అవడం అయితే జరిగింది सो एग्जाक्टली ఎక్కడికి వచ్చి మళ్ళీ ఆగింది మనకి ఇక్కడ అన్నమాట ఎక్కడైతే లోవర్ లెవెల్ లో ఇచ్చామో అక్కడ సో ఇక్కడ ఏం జరిగిపోయింది అప్పర్ సైడ్ 70 పాయింట్స్ అప్ అయ్యింది అండ్ లోవర్ సైడ్ కూడా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ 70 పాయింట్స్ అయితే డౌన్ అవడం అయితే జరిగింది ఇక్కడ ఏం జరిగింది మళ్ళీ మన లెవెల్ దగ్గర ఇక్కడ స్ట్రాంగ్ గా బ్రేక్ అవుట్ అయితే రావడం జరిగింది ఓకే విత్ ఆర్డర్ ఫ్లో క్యాండిల్ స్టిక్స్ ప్రకారం సో అగైన్ మళ్ళీ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తూ ఐ మీన్ రీటెస్ట్ చేస్తూ బేరిష్ ఇంగల్ఫింగ్ తో విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తో అయితే రివర్సల్ సిగ్నల్ అయితే రావడం జరిగింది అక్కడ నుండి కంటిన్యూ ఫాల్ అవడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ సో యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా కంటిన్యూషన్ ఫాల్ అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ మనం రిస్క్ గనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే రిస్క్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్ రిస్క్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఎక్కడైతే స్టాప్ లాస్ పెడతామో అది ఎక్కడైతే ఎంట్రీ ఇస్తామో అది ఈ రెండింటి మధ్య వ్యత్యాసమే మన స్టాప్ లాస్ అవుతుందన్నమాట అంటే స్టాప్ లాస్ పాయింట్ సో ఇక్కడ మనకి రిస్క్ ఎంత ఉంది ఓన్లీ 23 పాయింట్స్ మాత్రమే సో ఇట్ మధ్య వ్యత్యాసమే 23 పాయింట్స్ ఇక్కడ 1 లాట్ తో గనుక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మన రిస్క్ ఎంత అవుతుంది 1725 రూపాయలు ఓకే 10 లాట్స్ గనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 2250 రూపాయలు అన్నమాట అదే విధంగా మనం రివార్డ్ చూసుకున్నట్లయితే ఎక్కడ మనం ఎగ్జిట్ అయ్యాం సో ఈ కంటిన్యూషన్ ఫాల్ లో ఎందుకు మనం వెయిట్ చేసాము అంటే బికాజ్ ఆఫ్ ఎందుకంటే మన రిస్క్ పాయింట్స్ 23 సో చాలా 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 తక్కువ సో అందుకోసంగా మనం ఎక్కువ టైం వెయిట్ చేసినా పర్లేదు బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో ఆ లెవెల్ కూడా స్ట్రాంగ్ గా మార్కెట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది రీటెస్ట్ అవడం జరిగింది సో అందుకోసంగా మనం ఇక్కడ వరకు వెయిట్ చేయగలం ఈజీగా ఓకే బికాజ్ ఆఫ్ ఎందుకంటే మన రిస్క్ చాలా తక్కువ ఓకే सो ఇక్కడ మనం రివార్డ్ గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే సో ఎక్కడైతే మనం ఎంట్రీ ఇస్తామో అది మైనస్ ఎక్కడైతే ఎగ్జిట్ అవుతామో అది సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసమే మన రివార్డ్ అవుతుందన్నమాట సో రివార్డ్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 466 పాయింట్స్ అనేవి మన రివార్డ్ గా అయితే ఉంది ఓకే దీన్ని ఒక లాట్ గనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 34950 రూపాయలు అనేది మన ప్రాఫిట్ అవుతుంది అదే విధంగా 10 లాట్స్ తో గనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 349500 సో ఇంత ప్రాఫిట్ వస్తుందా అనేది డౌట్ అనేది రావచ్చు బట్ 10 లాట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడికి దాగిపోయినా మినిమం హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ ఇక్కడికి తీసేసినా గానీ మనం దాదాపు 1.5 లక్ష తో అయితే ఉండి ఉండొచ్చు అదే విధంగా 1 లాట్ తో గనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 34000 రాకపోయినా ఇన్ కేస్ మనం 15000 అన్న వచ్చి ఉండేవి ఓకే సో మొత్తం ప్రాఫిట్ ఎండ్ వరకు రైట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు ఇన్ కేస్ అలా కాకపోయినా హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అయినా తీసేసినా లేదు ఉన్న ఒక లాట్ తో మొత్తం తీసేసినా 17000 ప్రాఫిట్ అన్నది వచ్చేది 10 లాట్స్ తో చేసినట్లయితే 150000 అనేది ఈజీగా గెయిన్ చేసే వాళ్ళం సో అదే విధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ ఇవ్వడం జరిగింది ఆ లెవెల్స్ మీరు టెలిగ్రామ్ లోకి వెళ్లి చూడొచ్చు ఈజీగా మీకు అర్థమవుతుంది అన్నమాట ఇక్కడ లైవ్ లో మనం చూద్దాం సో ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి అనేది ఓకే సో మనం బ్యాంక్ జరిగింది ఆ లెవెల్ లో ఒక లెవెల్ అయిన 30585.45 సో మీరు పాయింట్స్ తో సహా చూసుకోవచ్చు ఓకే సో ఇక్కడ గనుక చూసినట్లయితే మనం ఎక్కడైతే మనం లెవెల్ ప్రొవైడ్ ఇచ్చామో 18వ తేదీ ఆ లెవెల్ నుండి మార్కెట్ ఫాల్ అవటం అయితే జరిగింది ఓకే ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి ఫాల్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ కి వెళ్లి రీటెస్ట్ దగ్గర షూటింగ్ స్టార్ ప్యాటర్న్ తో విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తో అయితే కంటిన్యూషన్ ఫాల్ అనేది
స్టార్ట్ అవ్వటం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మనం రిస్క్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు రిస్క్ ఎంత, స్టాప్ లాస్ మైనస్ ఎంట్రీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసమే మన రిస్క్ అనమాట. రిస్క్ కనుక చూసుకున్నట్లయితే మనకి 100 పాయింట్స్ కి అయితే ఉంది. అదేవిధంగా ఒక లాట్ తో కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే మన రిస్క్ ని 2500 అనేది మన రిస్క్, అదేవిధంగా 10 లాట్స్ తో అయితే 25,000 అనేది మన రిస్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం రివార్డ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1250 పాయింట్లు అయితే మనకి రివార్డ్ అయితే రావడం జరిగింది, విత్ ఎన్ని పాయింట్స్ తో, ఓన్లీ 100 పాయింట్ రిస్క్ తో. ఓకే, సో దీన్ని ఒక లాట్ తో కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 31,250 రూపాయలు అనేది మన రివార్డ్ అయితే ఉండేది. అదేవిధంగా 10 లాట్స్ తో కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే 312,500 రూపాయలు అనేది మన రివార్డ్ అయితే ఉండేది. సో ఈ స్ట్రాటజీ అనేది మీకు అన్ని సెగ్మెంట్లో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఏ సెగ్మెంట్ అనేది ఎగ్జాక్ట్ గా అంటే అన్ని సెగ్మెంట్లో మీకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ స్టాక్స్, అదేవిధంగా కమోడిటీ కరెన్సీలో కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో దీని యాక్యురసీని కనుక మీరు తెలుసుకోవాలి అంటే ప్రీవియస్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళినట్లయితే మీకు, సో మనం ఇచ్చే ప్రైస్ యాక్షన్లు ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. డైలీ మనం అయితే ప్రైస్ యాక్షన్ లెవెల్ అయితే ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా ఆ లెవెల్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఎండ్ ఆఫ్ ది డేకి అయితే మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటికీ ఉపయోగించే స్ట్రాటజీ మాత్రం, సో స్ట్రాటజీలో ఎటువంటి మార్పు ఉండదు. సో ఈ రోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, యూట్యూబ్ కంటే టెలిగ్రామ్ ఛానల్లో మొదటిగా అయితే మన లెవెల్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.